జరిగిన విషాదానికి మన రఘు గారు, జర్నలిస్ట్ రఘు గారు, తొలి వెలుగు జర్నలిస్ట్, డైనమిక్ జర్నలిస్ట్ని అరెస్ట్ చేశారు. ఇది ప్రాబ్లం ఏంటంటే, యాక్చువల్గా ఇప్పుడు జర్నలిజం అనేది ఇప్పుడు చేయకుండా, జర్నలిజం అనేది కానీ అడ్వకేసీ కానీ చేయకుండా భయభ్రాంతులు అయిపోతుంటారు తెలంగాణ మెయిన్గా. ఇది ఎందుకంటే ఇప్పుడు రూలింగ్ పార్టీ, టీఆర్ఎస్ పార్టీ రూలింగ్ దాంట్లో ఇప్పటివరకు ఏ తెలంగాణ స్టేట్ ఫామ్ అయిన తర్వాత ఇప్పటికు జర్నలిస్ట్ కానీ అడ్వకేట్ కానీ ఏ బెనిఫిట్స్ లేవు, ఏమి లేవు. ప్లస్ దాంతోపాటు వాళ్ళ వాళ్ళ డ్యూటీ వాళ్ళు నిర్వహించకుండా అయిపోతుంది. ఇది ఇది మొత్తం ఒక టైప్ ఆఫ్ డిక్టేటర్షిప్ లాగా అవుతుంది ఇది. సో ఇది మేము అమ్మ మొత్తం ఖండిస్తాం బీజేపీ లీగల్ సైడ్ నుంచి. ఇంకోటి ఏంటంటే, మేము రఘు గారికి కానీ, రఘు గారు అని కాదు, ఏదైనా ఇట్లాంటి ల్యాండ్ మాఫియా కానీ మైండ్ మాఫియా కానీ దేనికైనా మేము టీఆర్ఎస్ ప్రభుత్వం చేసే అరాచకాలకు మేము ఎదురు నిలబడతాం బీజేపీ లీగల్ సెల్ నుంచి. ఇది సెంట్రల్ దాకా కూడా పోతుంది కన్ఫర్మ్గా, ఆల్రెడీ వెళ్ళిపోయింది, ఇది సెంట్రల్ దాకా కూడా పోతుంది కన్ఫర్మ్. ఇది ఎందుకంటే ఒక జర్నలిస్ట్, ఒక నిరుపేద కుటుంబం నుంచి ఒక జర్నలిస్ట్ వచ్చి పని చేసుకుంటే ఆయనకు రక్షణ లేదు, ఈ అడ్వకేట్స్ కూడా లేదు, వామనరావు కూడా అట్లా అయిపోయింది, చంపేసారు. న్యాయంగా పోరాడితే ఒక అడ్వకేట్ని నరికేసారు, అది ఇప్పటికు దాని కేసు ఇక్కడ ఎడిపోయిందో ఏమో తెలియదు. ఆ కేసు అసలు ఏమైందో తెలియదు, అసలు దాని కథ ఏందో తెలియదు, అసలు ఎవరు ముద్దాయి తెలియదు, అరెస్ట్ చేసినా లేదో తెలియదు, అరెస్ట్ చేసినామంటారు అంత కన్ఫ్యూజన్ కన్ఫ్యూజన్ మొత్తం. సో మేము ఏంటంటే, ఒక న్యాయ రక్షణ చేసేటోళ్ళు ఇద్దరే మెయిన్, జర్నలిస్ట్ ఒక అడ్వకేట్, అడ్వకేట్ కోర్టులో వాదిస్తాడు కేసులు, జర్నలిస్ట్ బయట పెడతాడు. వీళ్ళు లేకపోతే ప్రభుత్వంకి ఎట్లా తెలుస్తుంది ఏ నిజం, ఏది ఏది అబద్ధం అని, అది కూడా మీరు ఆలోచించాలి విషయం. సో ఏ గవర్నమెంట్ అయినా ఏమైనా సరే ఫస్ట్ థింగ్ ఏంటంటే ఒకటి ఆశించాలి, ఒక ఒక మనకు ఓటేసిన ఓటర్కి కానీ మనం ఏం న్యాయం చేస్తాం, అంతేగాని దాడి చేసేసి ఏం చెప్పిండు, నీకు ల్యాండ్ ఉంది ప్రాబ్లం అది ఉంది, నువ్వు ఏం చేయాలో పిలిపించి మాట్లాడాలి. అసలు షో నోటీసులు ఏం లేదు, 41A CRPCలో ఏం లేదు, డైరెక్ట్ ఎట్లా అరెస్ట్ చేస్తారు, అసలు ఏ రూల్ కింద అరెస్ట్ చేస్తారు, అసలు అది అసలు అరెస్టే కాదు అది. ఫస్ట్ అరెస్ట్ చేసిన తర్వాత కొన్ని గంటలకు అరెస్ట్ అని ఇట్లా ప్రొడ్యూస్ చేస్తారు. సో ఇవన్నీ బేస్ చేసుకుంటే ఇదంతా చాలా తప్పు, అమాయషం. మేము ఖండిస్తాం బీజేపీ లీగల్స్ నుంచి,